చంద్రబాబు నాయుడు గారు, అసలు నేను మిమ్మల్ని తిడదామని అనుకోవట్లేదు, కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. దేవుడు మిమ్మల్ని క్షమించడు. స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు కాంప్రమైజ్ అయిపోయి 100,000 కోట్లు తీసుకున్నారా, 50,000 కోట్లు తీసుకున్నారా, ఎంతకి కాంప్రమైజ్ అయ్యారని అడుగుతున్నా. ఇప్పుడు మీరు అంటుంది ఏంటి, సెంటిమెంట్ సెంటిమెంట్ అని అనకండి, మనకెవరు సపోర్ట్ చేయరు అంటే అర్థమేంటి? ఎత్తుకెళ్ళిపోవడమేనా మోదీ గవర్నమెంట్? అదానీలకి అంబానీలకి అమ్మేయడమేనా? 8,00,000 కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ని మీ 3 పార్టీలు అమ్మిస్తే ఏప్రిల్ 25 ఏపీ హైకోర్టుకి వెళ్ళి జడ్జి శేషయ్య గారి ముందు ఆర్గ్యూ చేసి స్టేటస్ కో తీసుకొచ్చాను అమ్మకుంటా. ఇప్పుడు సీక్రెట్గా అమ్మడానికి మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా? ఎలక్షన్ ముందేమన్నారు, స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందామని 100 సార్లు అన్నారు. ఇప్పుడేమంటున్నారు, సెంటిమెంట్ సెంటిమెంట్ అని రోజు అనకూడదు అంటే అమ్మి పడేయండి అని. మీకు వస్తున్న లాభం ఏంటి ప్రజలు ప్రశ్నిస్తుంది. మీకు ఎంత డీల్ సెటిల్ అయింది? ఒక్క స్టీల్ ప్లాంట్ ఆదాయమే మన ఆంధ్రప్రదేశ్ అప్పుని 10 సంవత్సరాల్లో తీర్చుతుంది. లేదా అమ్మేద్దామా 8,00,000 కోట్లు? నేను బేరం పెడతాను. 33,000 ఎకరాలు మొత్తం, ఎకరం 30 కోట్లు, 9,00,000 కోట్లు విలువైనది. ఏంటిది, మీరు ఇంత కాంప్రమైజ్ అయిపోతారా? ఈ వయసులో మీ డబ్బుడు కమ్ముడుపోయారా, లేదా జైల్లో పెడతారని అమ్ముడుపోయారా, లేదా మీ కొడుకు మంచి భవిష్యత్ ఇద్దామని అమ్ముడుపోయారా, లేదా ఏడి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? ఎంతకాలం మా విశాఖ ప్రజల్ని మీరు మోసం చేస్తారు? అంటే విశాఖపట్నాన్ని ప్రేమ లేక మీరు రాయలసీమలో పుట్టి పెరిగినందుక? నాకు ఊహకు అతీతంగా ఉంది. నేను ప్రార్థిస్తాను మీడియా మిత్రులారా, ప్రతి తెలుగువాడికి ఈ వీడియో చేరినంత వరకు దీన్ని పబ్లిష్ చేయండి, వైరల్ చేయండి. చాలా సీరియస్ అయిపోయింది. స్టీల్ ప్లాంట్ నా మీద ఒత్తిడి వస్తుంది, స్టే వెకేట్ చేయను, ప్రాణమైనా పెడతా, ఫైట్ చేస్తా, ప్రత్యేక హోదా తెచ్చుకుందాం, స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం, ఆంధ్రప్రదేశ్ని, తెలుగు సత్తాని, తెలంగాణ మొత్తం ఏకమైపోదాం. ఈ దొంగ రాజకీయ కుట్ల రాజకీయ కుటుంబ కుల పాలనకి అంతం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.